APPCC Working President Tulasi Reddy Mandipataru. Ennikala Samyamlo Rajadani Marchestaranna Pracharani Tippikotti Ippudu Moodu Rajadanlantu Prajalanu Ibbandulaku Guri Chestundani Ayana Aropincharu. కడపలో మాట్లాడుతూ మోసం చేసినందుకు బాధ్యత వహిస్తూ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ మూడు రాజధానుల విషయం ముందే చెప్పి ఉంటే ఆయనకు 151 సీట్లు కాదు కదా 21 సీట్లు కూడా వచ్చేవి కావని ఆయన ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ రాజధానిని నిర్మిస్తానంటూ చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మూడు రాజధానులంటూ జగన్ కైలాసం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఇద్దరూ కలిసి ఏపీకి రాజధాని లేకుండా చేశారని నిప్పులు చెరిగారు. హైకోర్టు రాజధాని పరిధిలోకి రాదన్న విషయం మెడపై తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు తులసి రెడ్డి. రాజధానికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అరచేతిలో వైకుంఠం చూపించాడు చంద్రబాబు నాయుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఆయన అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తూ నేను ఊరుకుంటున్నా, నేను ఒకటి కాదు మూడు నిర్మిస్తా అని చెప్పేసి ఈయన అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. ఆయన వైకుంఠం చూపించాడు, ఈయన కైలాసం చూపిస్తున్నాడు. ఆయన అంతర్జాతీయ స్థాయి నగరాన్ని కట్టించింది లేదు, అయింది లేదు. ఈయన మూడు రాజధానులు చెప్తూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. పేరుకు మూడు రాజధానులు అంటున్నాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేసాడు. హైకోర్టు అనేది రాజధాని కింద రాదు, అది రాజధాని అనరు హైకోర్టు. హైకోర్టును హైకోర్టే అంటారు. దేశంలో 25 హైకోర్టులు ఉంటే 13 హైకోర్టులు రాజధానికి బయట ఉన్నాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది హైకోర్టు రాజధాని పరిధిలోకి రాదు. సచివాలయం, రాజ్భవన్, అసెంబ్లీ ఈ మూడు ఎక్కడ ఉంటే దాన్ని రాజధాని అంటారు. మెడకాయ మీద తలకాయ ఉండేవానికి ఎవరికైనా అర్థమైతే ఉంటే రాజధాని అంటే ఈ మూడు ఎక్కడుంటే దాన్ని రాజధాని అంటారు. ఆంధ్రప్రదేశ్